इपड़े राष्ट्र अध्यक्ष मंदा प्रभाकर गारु राष्ट्र आर्थिक मंत्री हरीश राव गारु स्टेटमेंट उटंकिस्तू मात्लाडिनरु एमन्नारना 75 సంవత్సరాల తర్వాత రైతు కూలీలుగా ఉన్న భూమి లేని నిర్పేద తూరీలుగా ఉన్న ఈ దళితులు ట్రాక్టర్ల ఓనర్లుగా అవుతున్నారు అంటే మీరు మాకు 75 సంవత్సరాల నుండి మాకి మీకు మాకు ఇది ఇవ్వాలన్న ఆలోచన రాలేదన్నమాట అది కాకుండా ఇప్పుడు ట్రాక్టర్ల ఓనర్లైతున్నామని మీరు ఇప్పుడు అంటున్నారు ఎందుకోసం అంటున్నారు హుజరాబాద్ ఎలక్షన్ల మీరు గెలవాలని అంటున్నారు హుజరాబాద్ ఎలక్షన్ల తొండి చేశానా మొండి చేశానా మీరు గెలవాలని అంటున్నారు రెండు సడంగా మా మీద ప్రేమ ఉంటుకొచ్చింది 7 సంవత్సరాల మీ పాలనలో ఉదాహరణకు మీరు ఎస్సీ కార్పొరేషన్ల మీరు రిలీజ్ చేసిన నిధులేస్తాయి అంటే 100 మాకు పేపర్ మీద ఇచ్చినట్టు చూపించి 30 రూపాయలు రిలీజ్ చేసిన 100 ఇచ్చినట్టుగా చూపించిండు 30% నిధులు మరి మీరు ఇలా రిలీజ్ చేసిన లక్షల మందికి సహాయం చేస్తామన్నారు ఇప్పటి వరకు 1 లక్ష మంది కూడా సహాయం చేయలేకపోయారు 3 ఎకరాల భూమి అన్నారు 10,000 మందికి ఇచ్చి తరతరాలుగా ఈ రోజు మనకు ఉన్న అసైన్డ్ భూములు గుంజుకుంటున్నది ప్రభుత్వం బాజాక్త గుంజుకుంటున్నది అంటే ఇజ్జత్ లేకుండా గుంజుకుంటున్నది ఇది చాలా 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 దుర్మార్గమైన విషయం మిత్రులారా ఎవరు మాట్లాడలేరు ఈ రోజు యూనివర్సిటీల్లో ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదువుతున్న బిడ్డలందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన బిడ్డలు ఈ రోజు ఆ యూనివర్సిటీలను బాగు చేయాల్సింది పోయి ఆ యూనివర్సిటీల్లో ఉపాధ్యాయుల ఖాళీలు నింపాల్సింది పోయి ఆ పిల్లలకు నాణ్యమైన విద్య ఇవ్వాల్సింది పోయి అది చేయకుండా ఇక్కడ శాతవ యూనివర్సిటీ ఉన్నది పక్కన కాకతీయ ఉన్నది మధ్యలో ఉస్మానియా ఉన్నది అటువంటి పాలమూరు ఉన్నది ఇంకోటి మహాత్మా గాంధీ రోజు ఉన్నది ఎక్కడ కూడా ఉపాధ్యాయుల ఖాళీలు ఇప్పటికి కూడా కాంట్రాక్ట్ లో గెస్ట్ బేస్ మీదనే పోతున్నాయి ఇది చేయకుండా మీరు అసెంబ్లీ సాక్షిగా ఈ అందరు 31 మంది ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేల సాక్షిగా మీరు ప్రైవేట్ యూనివర్సిటీలకు పర్మిషన్ ఇచ్చారు మరి ఈ రోజు నేను ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలను అడుగుతున్నాను అయ్యా మీరు ఈ రోజు ఎందుకు అందులో కూడా మాకు రిజర్వేషన్ కావాలని అడగలేదు భయపడ్డారా భయపడితే మీరు అసెంబ్లీకి ఎందుకు పోయారు ఈ బిడ్డల జీవితాల గురించి మీకు సోయలేదా ఈ బిడ్డల జీవితాల గురించి మీకు ఏమాత్రం పట్టింపు లేదా అని చెప్పి ఈరోజు నేను అడుగుతున్నా ఈరోజు మీరు యూనివర్సిటీలకు పర్మిషన్ ఇచ్చిండ్రు ఏ యూనివర్సిటీలకు ఇచ్చిండ్రు మల్లారెడ్డి యూనివర్సిటీకి ఇచ్చిండ్రు అనురాగ్ యూనివర్సిటీకి ఇచ్చిండ్రు ఇక మల్లారెడ్డి గారి యూనివర్సిటీ అయితే మీకు తెలియదు ఆయన నిన్నే వీడియో పెట్టాడు ఆయన నేర్పుతున్న భాష ఏంటండి ఆయన రేవంత్ రెడ్డి గారు ఎవరు నాకు అది కాదు కానీ ఒక ప్రతిపక్షంలో ఉండే వ్యక్తి గురించి అసలు మాట్లాడండి అని పక్కన ఒక స్కాలర్ ఎమ్మెల్యే కూర్చున్నాడు ఆయన మాట్లాడుతుంటే ఆ స్కాలర్ గారు నవ్వుతున్నాడు అసలు ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే ఒక మంత్రి గౌరవ స్థానంలో ఉండాల్సిన మంత్రి తొడగొట్టి మాట్లాడుతున్నానండి అంటే ఇప్పుడు మహిళా చెల్లెళ్ళు ఉన్నారు మన చెల్లెళ్ళు ఉన్నారు కాబట్టి ఆ మాటలు నేను ఇక్కడ చెప్పలే చెప్పడం భాగ్యం కాదు అంటే నేను చెప్పలేనంత దుర్మార్గమైన దూషణ నువ్వు మీడియా సాక్షిగా దుర్మార్గంగా మాట్లాడుతున్నావు అంటే ఆ భాష నువ్వు రేపు పెట్టబోయే యూనివర్సిటీలో అక్కడ ఉండే విద్యార్థులకు నేర్పించే భాష ఇదేనా మల్లారెడ్డి గారు అడుగుతున్నా
మీరు ఏదైనా భాష నేర్పించాలి. నేను ఈ రోజు గౌరవ మంత్రులు శ్రీమతి సవితా వింద్రారెడ్డి గారికి, శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి, అదే విధంగా అసెంబ్లీలో ఉండే మహిళా ఎమ్మెల్యేలకు, కౌన్సిల్లో ఉండే మహిళా ఎమ్మెల్సీలకు, వీళ్ళందరికీ కూడా నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా, మీరు అర్జెంటుగా ఆ మల్లారెడ్డి గారిని బహిష్కరించాలి. మీరు తెలంగాణ అంటే ఇట్లా బూతు భాషలు మాట్లాడడం ఎందుకు? అసలు ఎవరు నేర్పించింది భాష? ఎవరు నేర్పించింది వీళ్ళందరికీ భాష మీరు చెప్పండి? ఎవరు నేర్పించిండు? మీరు ఎవరి ధైర్యం చూసుకొని ఇంత దుర్మార్గమైన భాష మాట్లాడుతున్నారు? ఈరోజు బండి సంజయ్ గారు ఎవరన్నా కావచ్చు, ఆయన భాష కూడా బాగాలేదు. ఆయన కూడా బట్టలు విడిచేస్తాం, బట్టలు ఎండి కొడతాం, తిడతాం అన్నాడు. ఇప్పుడు మీరు మల్లికార్జునీ ఎమ్మెల్యే గారు, ఆయన అసలు మనం ఇప్పుడు మాట్లాడలేనంత దుర్మార్గమైన భాష ఇంకొక నాయకుడి మీద మాట్లాడతాడు. అసలు మీరు ఏ భాష మాట్లాడుతున్నారు? ఏ భాష నేర్పిస్తున్నారు? మీరు ఇప్పుడు కొత్త పెట్టబోయే ప్రైవేట్ యూనివర్సిటీలో మీరు మాకు మా పిల్లలకు బలవంతంగా నిస్సార స్థితిలో వాళ్ళ నుంచి డబ్బులు పొంది ఆ భాష నేర్పిస్తారా? మేము పేద పిల్లలం, పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, రెక్కాడితే డొక్కాడి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, గల్ఫ్ కార్మికులు ఇప్పుడు చెల్లెలు చెప్పినట్టు గల్ఫ్ కార్మికుల బిడ్డలం. మేమందరం చదువుకోవాలండి ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తే. మీరు మాకు టీచర్లను కూడా ఇస్తలేరు, కానీ బూతులు మాట్లాడే వాళ్లకు యూనివర్సిటీలు శాంక్షన్ చేస్తున్నారు. ఈరోజు పూజలాబాద్ ఎలక్షన్ గురించి మాట్లాడాలి, ఎందుకంటే ఇది అసలు ఎందుకు వచ్చింది హుజరాబాద్ ఎలక్షన్? ఈటల రాజేందర్ గారు ఏ పార్టీలో చేరారనేది ఇక్కడ చర్చ అనవసరం. కానీ ఈరోజు హుజరాబాద్ ఎలక్షన్ కానీ, హుజరాబాద్ ఎలక్షన్లో అధికార పార్టీ ఓడిపోయినా గెలిచినా తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి దొక లేదు. సీఎం గారు మళ్ళీ ఇంతకుముందు దేవలగంగా జరగనట్టుగా అసెంబ్లీని రద్దు చేసేంత వరకు ఆయన ఉన్నారు. రేపే రద్దు చేసినా మీరు ఆశ్చర్యం కొనవసరం లేదు, ఎందుకంటే బీఎస్పీ అవాలు నడుస్తుంది రాష్ట్రాలు. రేపు రద్దు అయింది, ఇప్పుడు కనిపెదరికి వచ్చి పోయడం అందులో ఫ్రెండ్స్ మీద ఏ రద్దు అంటే అయిపోయింది. రద్దు 2009 నవంబర్ 29 నాడు అల్లూరు బ్రిడ్జ్ లో ఆయన అరెస్ట్ కాగానే కృష్ణమైన హాస్టల్ గడవడం మొదలైంది. ఇవి నా మంచిగా పోయి కేసీఆర్ గారు ఖమ్మం జైల్లో పోయి నిమాసం దాగినారు. అది దాని గురించి నేను మాట్లాడాను, దాని గురించి ఇక్కడ చర్చ అనవసరం. కానీ హుజరాబాద్ ఎలక్షన్ లో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా తెలంగాణ ప్రభుత్వానికి ఏమాత్రం ప్రమాదం లేదు. అదే ఒక పేద మదిరాస్ సామాజిక వర్గం నుంచి, ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఒక ఆయన ఎమ్మెల్యే అయ్యిందండి. ఆయన తెలంగాణ ఉద్యమంలో 20 సంవత్సరాలు పనిచేసి ఉంటుంది, 20 సంవత్సరాలు కొట్టండి తెలంగాణ కోసం. ఆయన మినిస్టర్ అయ్యాడు, మినిస్టర్ అయినా ఆయన కొన్ని స్వతంత్రంగా కొన్ని భావాలు ఉన్నాయి, ఆయన కొన్ని బాధలు ఉన్నాయి. ఆయన అప్పుడప్పుడు చెప్పుకున్నాడు, ఒక నాయన్నో భయన్నో కొన్ని చెప్పుకున్నాడు. ఇప్పుడు ఆయనను బలవంతంగా ఓడించి అవి చేసి ఇవి చేసి వేల కోట్ల రూపాయలు హుజరాబాద్ లో కుమ్మరించి ఆయన ఓడించి ఆయన ఎవరికి మనం పాఠం నేర్పాలనుకుంటున్నాం? అంటే మీ అందరికీ కలిసి మీ పార్టీ విషయం కావచ్చు, నేను మాట్లాడకూడదు, కానీ ఇది ప్రజాస్వామ్యం. ఈ డబ్బులు ఎవరి డబ్బులు? నీ డబ్బులు. గల్ఫ్లో కష్టపడి పనిచేస్తున్న మా కార్మికులు ఇళ్లకు పంపిస్తే వాళ్ళు వస్తువులు కొని కట్టిన పన్నుల డబ్బులు. మీరు ఆయనను ఆయనతో గుణపడలేపడానికి మీ పార్టీలో ఎవడన్నా మళ్ళా తోకాడిస్తే బిడ్డ మీకోసం 1000 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ మిమ్మల్ని దఫన్ చేస్తా, జిందా దఫన్ చేస్తా, కథం చేస్తా అని చెప్పడానికి మీరు చేస్తున్నారా? లేకపోతే బీసీ సామాజిక వర్గాల నుంచి లేక ఒక ఎమ్మెల్యే బిడ్డ మీరు ఎక్కువ మీరు ఎక్కడ ఉండాలని అక్కడే ఉండాలి. మీరు అంతకన్నా గీత దాటిందంటే మీ పని గతం చేస్తాను చెప్తా అనుకుంటున్నారా? లేకపోతే మీరు మొత్తం కూడా బరకాల్సి అయితే మీరు చెప్పిన మాట వినాలని మీరు చెప్పాలనుకుంటున్నారా అనేది ప్రజలు ఈరోజు ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటాను. ఇట్లా ఈరోజు హుజరాబాద్ నిజానికి ప్రభుత్వం ఎన్నో రంగాల్లో ఫెయిల్ అయింది. అది నేను మనం తర్వాత చెప్తే ఎప్పుడన్నా ప్రభుత్వం ఎన్నో రంగాల్లో ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్యూర్స్, ఆ ఏవైతే తప్పులు ఉన్నాయో దొంగచాటుగా రాత్రికి రాత్రి తీసిన జీవోలు ఏవైతే ఉన్నాయో ఆ జీవోలన్నీ ఎక్కడ బయటపడతాయో, ఈ అవినీతి ఎక్కడ బయటపడతాదో అని చేయడానికి, అవన్నీ కప్పించడానికి అందరికీ హుజరాబాద్ అనే ఒక డ్రామా మొదలైంది. ఆ డ్రామాలో బీజేపీ కూడా అద్భుతంగా ఆడుతున్నది, టీఆర్ఎస్ కూడా బాగా అద్భుతంగా నటిస్తున్నారు.
ప్రేక్షక పాత్ర వహిస్తున్న మనమే చెవులల పూలు కట్టుకొని జీవిస్తున్న మిత్రులారా ఇది వాస్తవం నిజానికి బీజేపీ ప్రభుత్వానికి ఇక్కడ జరిగిన అవినీతి మీద చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిని మీ దగ్గర ఈడి ఉన్నది మీ దగ్గర సిబిఐ ఉన్నది మీ దగ్గర రకరకాల ఏజెన్సీలు ఉన్నాయి మరి ఎందుకు మీరు ఇన్వెస్టిగేట్ చేస్తలేరు ఈ రోజు నేను బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నా మిత్రులారా మీరు లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకున్నారు మీరు లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకున్నారు మీరు ఈ రోజు హైదరాబాద్ లో ఒక డ్రామా ఆడుతున్నారు మన దుబాకలు ఆడిండ్రు మీరు మన హైదరాబాద్ ఆడిండ్రు మీరు రెడ్డి కూడా కలిసి డ్రామా ఆడి మా దృష్టిని అసలు సమస్య మీద మరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు నిన్నగాక మొన్న హైదరాబాద్ లో జమ్మికుంట దగ్గర సిరిసిడ్డన ఒక విలేజ్ ఉంటుంది రైలు పట్టాల దగ్గర ఒక ముస్లిం యువకుడు చచ్చిపోయాడు ఉద్యోగం లేదని చచ్చిపోయాడు ఇప్పటి వరకు ఈ సంవత్సరంలోనే తెలంగాణలో 18 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు మిత్రులారా నిరుద్యోగులందరికీ బీఎస్పీ తరపున ఒక్కటే రిక్వెస్ట్ చేతులెత్తి నమస్కరిస్తున్నా దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి ప్రాణాలు చాలా విలువైనవి బహుజన రాజ్యంలో మీరే పాలకులు అవుతారు బహుజన రాజ్యంలో మనమే మన జీవితాలు నిర్దేశిస్తున్న బిడ్డలారా దయచేసి మీ విలువైన ప్రాణాలు తీసుకోకండి 18 మంది చచ్చిపోయారు నేను మొన్నటి వరకు ప్రభుత్వంలో ఉన్నా అరే 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ జీవో వచ్చిందండి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ జీవో వచ్చిన తర్వాత దాని మీద ఎన్ని పోస్టులు ఏ జిల్లాకు పోవాలి ఏ జోన్లకు పోవాలనేది తీసేటందుకు 3 సంవత్సరాలు ఉంటుంది అనండి ఒకటి కాదు రెండు కాదు 3 సంవత్సరాలు అంటే ఎలక్షన్లు వచ్చినప్పుడే నోటిఫికేషన్లు ఆ 50,000 పోస్టుల్లో ఒక నోటిఫికేషన్ రాదు ఏమంటే అక్కడ చేయాలి ఇక్కడ చేయాలి ఇక్కడ నేను కూడా అంట సండే రోజు మీటింగులు ఒకసారి తీసుకపోతే ఒక ఫార్మేట్ ఇంకోసారి తీసుకపోతే ఇంకో ఫార్మేట్ అట్లా కానీ కాలయాపన 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 ఎన్ని రోజులు కాలయాపన చేయాలి అంటే మళ్ళీ ఎలక్షన్లు రావాలి మళ్ళీ ఒకడు మళ్ళీ కావాలి మళ్ళా నియోజకవర్గాలు అందరు పోయి మళ్ళీ అక్కడ 1,000 కోట్లు పెట్టాలి మళ్ళా 50,000 కోట్లు 50,000 ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు మళ్ళీ లాస్ట్కు 2022 లాస్ట్ లో మీ నోటిఫికేషన్ వస్తుంది అప్పటి వరకు ఉద్యోగాలు రావు డబుల్ బెడ్రూమ్ల సంగతి కూడా అంతే నేను ఎప్పుడు కరీంనగర్కి వచ్చిన ఆ శరీరం పక్కపోటి కేసీఆర్ నగర్ అని ఉంటుంది యూజువల్ ఆ కేసీఆర్ నగరు శరీరం పక్కపోటి గుట్టల ముందైతే కేసీఆర్ నగర్ సిద్ధిపేట దాండంగానే అలా మొత్తం 2 అంతస్తులు డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఉంటాయి ఒక్కడు కూడా ఉంటాడు నేను అనుకుని ఎందుకురా బాబు అసలు ఎప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్ ఉండాలంటే వింటాం మనమేమో వరంగల్ పోయినాం అంబేద్కర్ నగర్ల జితేందర్ నగర్ల పక్కనే ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు చెందిన వాళ్ళందరూ కూడా పందుల కన్నా హీనంగా మూగ జీవాల కన్నా హీనంగా 30 సంవత్సరాల నుంచి బతుకుతున్నారు వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని పక్కన కట్టించారు 1.5 సంవత్సరం నుంచి వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఆ రూళ్ళు ఖాళీగా ఉండనే ఉన్నాయి అంటే వీళ్ళందరికీ అడిగేటోడే లేడనా వాళ్ళందరికీ అడిగే నాయకులు లేరేనా ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఎందుకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బహుజన రాజ్యం ఎందుకు రావాలి భరంజీ కుమారి మాయావతి గారు ఎందుకు ప్రధానమంత్రి కావాలి ఈరోజు ఎందుకు ప్రగతి భవన్ లో నీలి జెండా ఎందుకు ఎగరాలి అంటే దీనికోసమే ఎగరాలి మిత్రులారా మీరు ఒకసారి దీనికోసమైనా ఎగరాలి మీరు ఎంబీసీలో ఉన్నారు సంచార జాతులు ఇప్పుడు తమ్ముడు ఒక ఆయన సంచార జాతులు పంపించిన పూసల వంశీరాజులు వంశీరాజులు పూసలు పూసలోలు దొమ్మెర వడ్డెర పెద్దమ్మల వాళ్ళు చిందు రకరకాల పేరు అంటే పెద్దనా సంచార జాతులు అంటే నిజంగా సంచార జాతులు వాళ్ళ కోసం ఎంబీసీ కార్పొరేషన్ పెట్టిండ్రు ఎంత దయనీయంగా ఎంత దుర్మార్గమైన కుట్రను ఒకసారి ఆలోచించండి దానికి ఒక చైర్మన్ పెట్టిండ్రు 3 సంవత్సరాల్లో 1 రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వలేదు ఈరోజు మీడియా వాళ్ళందరూ రాస్తున్నారు ఏమని సీఎం ఆఫీస్ లో దళిత అధికారి రాహుల్ బొచ్చా నియామకం అరే భారతీయ అడ్మినిస్ట్రేటివ్ అధికారి అని ఐఏఎస్ ఆఫీసర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆయన ఓదరే దళిత అధికారి అరే ఆయన ఓదరే తన 7 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి గారికి సడన్ గా గుర్తుకొచ్చిండు ఒక ఆయన ఎస్సీలలో కూడా ఆఫీసర్లు ఉంటారు వాళ్ళు కూడా నా దగ్గరికి రావచ్చు ఎంబీసీలలో బీసీలలో ఆఫీసర్లు లేరా మరి వాళ్ళు కూడా మైనారిటీ సోదరుల ఆఫీసర్లు లేరా మరి వాళ్ళు కూడా వాళ్ళు ముఖ్యమంత్రి కార్యాలయం ఎందుకు
బహుజన రాజ్యంలో వీళ్ళందరి కూడా స్థానం ఉంటది. మిత్రులారా, ఇప్పుడు గట్టిగా చెప్పండి, దీనికోసమే మన గ్రామీణ ప్రాంతాల్లో పోయి మా బహుజన రాజ్యంలో మన వర్గాల నుంచి వచ్చిన ఈ పేద 99% ఉన్న మనం మన వర్గాల నుంచి వచ్చిన అధికారులకు సంస్థ స్థానం అందులో ఉంటదని చెప్పేసి మన ప్రజలకందరికీ కూడా చెప్పాలి మిత్రులారా. ఇది చాలా 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 ముఖ్యమైన విషయం. ఈరోజు చదువు మనం బహుజన రాజ్యంలో మీరు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టిండ్రు, కోటి ఎకరాల మాగాణం ఉండదు, 30 గ్రామాల్లో ఇంకా నిర్వాసితుల సమస్య తీరడం లేదు. ఇప్పుడు చర్యలు కాంత చెప్పింది, రామడుగు మండలంలో మా పొలాల నుంచి పోతున్నది, కానీ మాకు మాత్రం ఏమి న్యాయం జరగలేదు. ఈరోజు కాళేశ్వర ప్రాజెక్ట్ వచ్చిందన్నారు, దాని కింద ఉన్న భూములు ఎవరివి? మా బహుజనులకు చాలా చాలా తక్కువనే, కొంతమందికి భూములే లేవు. నేను పొద్దున జమ్మిగుంట సమయ గారితో మాట్లాడడం జరిగింది, అయ్యా సమయ గారు కాళేశ్వరం వల్ల మీకు ఏం న్యాయం జరిగింది? జీరో న్యాయం జరిగింది, మా దగ్గర భూములే లేవు, నీళ్ళేం చేసుకోండి. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎవరికి లాభం జరిగింది? బడా కాంట్రాక్టర్లకు లాభం జరిగింది, వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. ఎస్టిమేట్ మీద ఎస్టిమేట్, రివైజ్ ఎస్టిమేట్, అట్లా లక్షల కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. ఈ వేల కోట్ల రూపాయల ఈ డబ్బులను మా బహుజన రాజ్యం అయి ఉంటే జ్ఞానేశ్వరం పెట్టేవాళ్ళం. నువ్వు కాళేశ్వరం అంటున్నావు, మేము జ్ఞానేశ్వరం అంటున్నాం. ఎస్, మా పిల్లలకి ఇంటర్నేషనల్ స్కూల్స్ పెట్టడం వల్ల ఇవాళ దుగ్గండి మండలంలో ఒక బహుజన కళ్ళు గీత గౌడన చచ్చిపోయాడు. 75 సంవత్సరాల వయసులో మోకు పట్టుకొని చెట్టు ఎక్కి 70 సంవత్సరాల వయసులో ఆ 10-20 మీటర్ల ఉన్న చెట్టు ఎక్కి కింద పడితే ఇక నామలు ఏముంటుంది? చచ్చిపోయాడు. 70 సంవత్సరాల వయసులో మోకు పెట్టుకొని వెనక ముంత పెట్టుకొని చెట్టు ఎక్కే దుస్థితి నా గౌడన్నలకు ఎందుకు వచ్చింది? బహుజన రాజ్యంలో కళ్ళు గీత కార్మికుల కుటుంబాల నుండి కంప్యూటర్ ఇంజనీర్లను మేము చేస్తాం. నువ్వు అదే లక్ష కోట్లు, మీరు తిన్న లక్షల కోట్లు, మీరు ఏ వేల కోట్లు తీసుకొని మీరు ఫామ్ హౌస్ కట్టుకున్నారు, 1000 కోట్లు తీసుకొని మరి భూదండాలు చేసినారు, భూములు ఆక్రమించుకున్నారు, ఆ భూములన్నింటి కూడా కళ్ళ పట్టుకొని గుంజుకొని ఆ డబ్బులను మేము చదువు మీద పెడతాం. మా కుటుంబాల నుంచి, సంచారకారుల కుటుంబాల నుంచి, బీసీ కుటుంబాల నుంచి, ఎస్సీ కుటుంబాల నుంచి, ఎస్టీ కుటుంబాల నుంచి, మైనారిటీ కుటుంబాల నుంచి పేదవాళ్ళందరికీ అద్భుతమైన విద్య ఇచ్చి వాళ్ళు అమెరికా పోయేటట్టుగా, ఆస్ట్రేలియా పోయేటట్టుగా, యూరోప్ పోయేటట్టుగా, ప్రపంచంలో ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడ పోయేటట్టుగా చేసి వాళ్ళందరినీ కూడా గొప్ప వ్యక్తులుగా చేసి వాళ్ళే వాళ్ళ కుటుంబాలను గొప్పగా బతికించుకునే విధంగా చేసేదే బహుజన రాజ్యాంగం అంటున్నారా? ఎస్, ఈరోజు ఇంత గొప్ప కళ, ఈ గొప్ప కళ, ఈ బహుజన రాజ్యం అనే ఒక గొప్ప కళను ఈరోజు ప్రతి గ్రామానికి తీసుకుపోవాల్సింది మీరే. ఎందుకంటే మన గురించి తెలంగాణ పత్రికకు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ నుంచి, సమాచార పౌర సంబంధాల శాఖ నుండి 1000 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్లు ప్రజాధనాన్ని ఎట్లా మళ్ళిస్తున్నారు అని నేను అడుగుతున్నాను. మా న్యూస్ మీకు అనిపించలేదా? ఈరోజు మీరందరూ ఈ ప్రశ్న అడగాల్సిన అవసరం ఉండదు మిత్రులారా. అధికారులారా, మీరుతో నేను కలిసి 26 సంవత్సరాలు పనిచేసినాం. దయచేసి మీ అందరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అధికారులారా, మీరు దయచేసి గీత దాటకండి. మీరు ప్రభుత్వం ఏదో చెప్తుందని భయంతో ఇట్లాంటి అడ్డమైన పనులన్నీ చేసి, దయచేసి మీరు ఇలాంటి తప్పులు చేస్తే రేపు పొద్దున బహుజన రాజ్యం వస్తే మాత్రం చాలా ఇబ్బందులు అవుతాయి. అందుకొరకు నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి రూల్స్ అతిక్రమించకండి. మీకు ఇష్టం లేకపోతే నేను చేయలేనని చెప్పండి, కానీ ఇట్లా అడ్డ మాకు ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినామంటే చాలు, మాకు 24 గంటల్లో మాకు ఎక్స్ప్లెయిన్ చేయమని మెమో తెచ్చండి. అరే ఇంత భయపెట్టిస్తారు మీరు? సో ఈ పరిస్థితి అనేది ఉండకూడదు మిత్రులారు. అందుకొరకు ఇలాంటి అక్రమాలు, ఇలాంటి దుర్మార్గాలు, ఇవన్నీ కూడా మనం గ్రామీణ ప్రాంతాల్లోకి, మనమే ఒక యూట్యూబ్ ఛానల్ కావాలి, మనమే ఒక న్యూస్ ఛానల్ కావాలి, మనమే ఒక పత్రిక కావాలి. అవసరం అనుకుంటే ఒక న్యూస్ పేపర్ మీద రాస్తూ, ఒక వైట్ పేపర్ మీద రాసిపోయి ఇదే నా పత్రిక అని మీరు చెప్పండి మిత్రులారా. సోషల్ మీడియాను బాగా వాడుకోండి, వాట్సాప్ గ్రూపులు పెట్టండి, టెలిగ్రామ్ గ్రూపులు పెట్టండి, అందరు కూడా ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయండి, అందరు కూడా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, అదే మన న్యూస్ ఛానల్, అదే మన న్యూస్ పేపర్. ఆ విధంగానే మన బహుజన వాదాన్ని
గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం లేదు. గర్భంలో ఉన్న బిడ్డ దగ్గర నుంచి కాటికి కాళ్ళు చాపిన మన అవ్వలు మన తాతలు వీళ్ళందరి దగ్గర కూడా ఏ గుర్తుని తీసుకుపోవాలి? గట్టిగా చెప్పండి భాయ్, ప్రగతి భవన్ దాకా పోవాలి. ప్రగతి భవన్ కు పోయిన తర్వాత దాని పేరు మనం బహుజన భవన్ గా మారుస్తాం. అలాంటి ఒక గొప్ప కలను మన బిడ్డలకు చెప్పాలి. మన జీవితాలు కేవలం ఈ బహుజన సిద్ధాంతంతోనే మారతాయి, మన జీవితాలు కేవలం ఏనుగుతోనే మారతాయి, మన జీవితాలు కేవలం భీష్మితోనే మారతాయి, మన జీవితాలు మాయావతి గారి నాటకంతోనే మారతాయి అని చెప్పాలి. ప్రతి చెల్లె, ప్రతి తల్లి, ప్రతి తమ్ముడు, ప్రతి అన్న, ప్రతి తాత అందరూ కూడా ఒక కాంశీరామ్ గారు లాగా, ఒక మాయావతి గారు లాగా, ఒక ప్రభాకర్ గారు లాగా, ఒక ప్రవీణ్ కుమార్ లాగా పనిచేయాలి. ఈరోజు మనకు చాలా ఇబ్బందులు వస్తాయి. ఇంతకుముందు చాలా మంది మిత్రులు చెప్పిండ్రు, సార్ మమ్మల్ని బెదిరిస్తున్నారు, మా దగ్గరకు వచ్చిన నీకు పథకాలు రావాలని అంటున్నారు, మా దగ్గరకు వచ్చిన ఏదో బాగా నిలుగుతున్నావు అని అంటున్నారు. ఆ రోజులన్నీ పోయినాయి. ఏదున్నా బిడ్డ ఏది వచ్చింది దాని కింద పడి సస్తాను. అందుకని ఈ నమ్మకం మనం ప్రజలకు కలిగించాలి. మనం నిజం చెప్పాలి. మనం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ ప్రజల జీవితాలు మారుతాయని చెప్పాలి. 7 సంవత్సరాలు వచ్చిన అధికారం ఎంతలో త్యాగాల వల్ల వచ్చిన ఈ తెలంగాణ ఎవరి చేతిలో పోయింది, శ్రమ ఎవరిది, సిరి ఎవరిది అన్న విషయాన్ని ప్రజలకు కూలంకషంగా వివరించాలి. అదేవిధంగా ఈ 7 సంవత్సరాల్లో పాలకులు మనకు చేసిందేమీ లేదు, వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకోవడం తప్ప అని చెప్పి ప్రజలకు సోదాహరణంగా ఉదాహరణలతో ఎగ్జాంపుల్స్తో వివరించి మీరందరు యువకులు మీ రోజు గ్రామీణ ప్రాంతంలో ఈ విధమైన కార్యక్రమాలు చేసి ప్రజలను చైతన్యవంతం చేసి మరి జిల్లా కమిటీలు, అసెంబ్లీ కమిటీలు, సెక్టోరల్ కమిటీలు, అదేవిధంగా బూత్ కమిటీల దాకా తీసుకుపోయి వాళ్ళందరికీ ప్రతిరోజు కూడా మన బహుజన వారం సమస్యల మీద పరిష్కారం కూడా కనుక్కోవాలి. మిత్రులారా, చివరిగా ఒక మాట, బహుజన రాజ్యాధికారం అంత ఈజీ కాదు. అంటే ఈజీ అంటే అంత సులభమైన పని కాదు. ఎందుకంటే మన అవతలి టీం దగ్గర 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇంతమంది చెప్పిన మిత్రులు ఎలక్షన్ల కన్నా ఒక వారం రోజుల ముందర ఇప్పుడు అధికారికంగా డబ్బులు పంచుతున్నారు. రాబోయే రోజుల్లో పిచ్చలు విడిగా డబ్బులు కట్ చేసి మనతో కొట్లయించుకొని మన ఇంట్లో మటన్ పెట్టి చికెన్ పెట్టి అది చేసి ఇది చేసి రకరకాల కార్యక్రమాలు చేసి మన ఆత్మగౌరవాన్ని కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు నుంచే ఆచార్య కాంత చెప్పినట్టుగా ఈ రోజు నుంచే మీరు ఇళ్లలోకి పోయి మన తల్లిదండ్రులతో, మన అక్కలతో, మన చెల్లెలతో ఈ రోజు నుంచే ఒట్టేయించుకోవాలి. ఏమని వేయించుకోవాలి ఒట్టు చెప్పండి. అందరం కలిసి ఏనుగుర్తుకే గుద్దుతాం ఈసారి, ఏనుగు గుర్తుకే ఓటేస్తామని ఈ రోజు నుంచే ఓటేయించుకున్నట్టుగా మీరందరూ కూడా కార్యక్రమం చేయండి. ఏనుగు గుర్తు ఆ విధంగా మీ దగ్గర జాజు ఉంటే జాజు, బొగ్గు ఉంటే బొగ్గు, నీరు కలర్ ఉంటే నీరు కలరు, ఒక ఏదన్నా తీసుకొని మీ గోడ మీద ఏనుగు బొమ్మ కంపల్సరీ మీ ఇంటి మీద గీసుకోవాలి. అయ్యో ఇక్కడనే ఉన్నది. ఇటువంటి గుర్తు ప్రతి గోడ మీద, ప్రతి గల్లీలో, ప్రతి పల్లెలో, ప్రతి గూడెంలో, ప్రతి బస్తీలో, ప్రతి తండలో, ప్రతి చోట కూడా ఏను గుర్తు ఉండేటట్టుగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరి ఇంత గొప్పగా ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ మరి ఈ రోజు నుంచి మీ జీవితంలో పుట్టినరోజు ఎంత ఇంపార్టెంట్, ఈరోజు ఈ 26వ తారీఖు ఆగస్టు మళ్ళీ మీరు రాజకీయ జీవితంలో మరొక పుట్టినరోజు జరుపుకుంటున్నారు మిత్రులారా. ఇప్పుడు గట్టిగా చక్కని సో ఇంత చక్కటి అవకాశం మాకు ఇచ్చినందుకు మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై పాలకులు అవుతారా, బానిసలు అవుతారా? పాలకులు అవుతారా, బానిసలు అవుతారా? కారు కింద పడతారా, ఏను ఎక్కిపోతారా? కారు కింద పడతారా, ఏను ఎక్కిపోతారా? థ్యాంక్ యూ వెరీ మచ్. జై బీ.